ప్రభుత్వం సెంటర్ లో వైసీపీ కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వైసీపీ రాజోలు అసెంబ్లీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి పార్టీ అభ్యర్థులపై విమర్శలు గుప్పించారు. కోటమి వారిని రాజోలు నుంచి తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా పనిచేసినా చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి సీఎం గా జగన్ ను గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు కునాదరాజు రామకృష్ణరాజు గారు, ఇలియాస్ సెంట్రాజు గారు, వారు అమూల్యమైనటువంటి హస్తముల ద్వారా వారి చేతుల మీదుగా వేళ ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. నియోజకవర్గం నుండి 60 గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం, ఆ విశ్వాసం సుస్పష్టమవుతూ ఉంది. కేవలం నిన్న ఉదయం అనుకున్నాం కార్యాలయం పెట్టాలని, ఈ పొద్దు కార్యాలయం ప్రారంభోత్సవం అని చెప్పి వాట్సాప్లో పెట్టిన మెసేజ్కి మీరు చూశారు, వేల మంది ఇక్కడికి రావడం, తరలి రావడం చూశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన పరిపాలనకు వారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈవేళ ఈ రాజో నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి యొక్క ప్రతిఫలమే ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారిని అభిమానించే అభిమానులు కానీ వీళ్ళు ఇంత భారీ ఎత్తున వచ్చారన్నప్పుడు మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. ఈవేళ యావత్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని